अथ सप्ततितम सर्गः कबन्ध हस्तखण्डनम् तौ तु तत्र स्थितौ दृष्ट्वा भ्रातरौ रामलक्ष्मणौ बाहुपरिपाशपरिक्षिप्तौ कबन्धौ वाक्यम् अब्रवीत्। అలాగ రామలక్ష్మణుడు చేతుల్లో బంధించి అలా చూసి వాళ్ళని కబంధుడు అన్నాడు, తిష్ట కిన్నుమాన్ దృష్ట క్షుదార్థం క్షత్రియర్షభౌ ఆహారార్థం తు సందిష్టో దైవేన గతచేతస ఓ శతి, ఆయన చాలా పట్టుకుని ఉన్నటువంటి రాముడిని లక్ష్మణుడి చేతితో పట్టుకుని ఇలా అన్నాడు, ఓ క్షత్రియ శ్రేష్ఠులారా, నేను ఆకలి మీద ఉన్నాను అని చేతి మీరు ఇక్కడనే ఉన్నారు, మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆహారంగా పంపాడు భగవంతుడు, ఇంకా మీ బుద్ధి పనిచేయదు, మీకు చేతనం పోయింది, తచుత్వాలక్ష్మణ వాక్యం ప్రాప్తకాలం హితం తదా వాచార్థం సమాపన్న విక్రమీకృత లక్షణ. ఆ లక్ష్మణుడు ఆ రాక్షసుడి మాటలు విన్నాడు, లక్ష్మణుడు బాగా దుఃఖపడ్డాడు, పడి కానీ మళ్ళీ పరాక్రమాన్ని కూడగట్టుకున్నాడు. అలాగా వెంటనే ఎలా చేయాలో అలా చేద్దామని చెప్పి రాముడితో అన్నాడు, త్వాంచమాం పురాతూర్ణం ఆదత్తే రక్షసాధమా తస్మాదపీపాభ్యాం అశ్వాశు బహు ఛిందావహై గురు. అన్నగారు, ఈ రాక్షసుడు నిన్ను నన్ను తింటానంటున్నాడు, అంచేత మనం ఖడ్గాన్ని తీసుకుని ఆయన చేతులను నరికేద్దాం అన్నాడు. భీషణో అయం మహాకామో రాక్షసో భుజ విక్రమ లోకం హేత్తీజితం కృత్వా హ్యానాం హంతుమిహేచ్చతి. అని చేత వీడు చేతుల యొక్క పరాక్రమాన్ని ఆశించుకుని ఆశ్రయించి ఉన్నాడు, అని చేత వీడి ప్రాణాలు తీయాలంటే వీడి చేతుల్ని చేయాలి, అని చేత వీళ్ళని చంపేద్దాం. నిశ్చేష్టానాం వధోరాజన్ కుత్సితో జగతీపతే క్రతుమధ్యోపనీతానాం పశూనామివ రాఘవ. వీడిని యజ్ఞవేదికి దగ్గరికి తీసుకొచ్చిన పశువుల్ని నరికినట్టుగా బలి పశువుల్ని వీడిని కూడా నరికేద్దాం. అంచేత ఏంటంటే వీడిని వధించడం మనకి ధర్మం, చేద్దాం. ఏతత్ సంజలిపితం శృత్వా తయో క్రుద్ధస్తు రాక్షస విదార్య ఆప్యం తదా చిరోద్ర నౌ భక్ష ఇతు మారభత్. ఆ మాటలు విన్నాడు ఆ రాక్షసుడు, చాలా కోపం వచ్చేసింది, ఇంకా వీళ్ళిద్దరిని లాభం లేదు తినేద్దామని మొదలుపెట్టాడు, ప్రయత్నం చేశాడు. తతస్థో దేశకాలజ్ఞో ఖడ్గాభ్యామేవ రాఘవో అచ్చిందతాం సుసంహృష్ట బాహు తస్యాం ఉపదేశత. వాళ్ళు దేశాన్ని కాలాన్ని పరిస్థితుల్ని తెలుసుకున్న వాళ్ళు ఇద్దరు ఖడ్గాలు తీసుకున్నారు, ఇద్దరు రాఘవులను తీసుకుని ఆ చేతుల్ని చక్కగా నరికేశారు. ఒక్క దెబ్బకి దక్షిణో దక్షిణాంబాహుం ఆసక్త మసినాథత చిచ్చేద రామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. ఆయన కుడిచేతితోటి పదునైన కత్తితోటి శ్రీరామచంద్రుడు నరికేశాడు, ఆయన ఎడం చేయని వీరుడైన లక్ష్మణుడు నరికేశాడు. సపపాత మహాబాహు చిన్నబాహుర్ మహాస్వన కంచగా అంచ దిశశ్చేవ నాదయన్ జలదో యథ. ఆ చేతులు రెండూ పడిపోయేటప్పటికీ చేతులు తెగిపోయిన ఆ కబంధుడు ఆకాశం కేసి చూసి ఆకాశంలో పెద్ద నీళ్లు వర్షం కురిసేటటువంటి మేఘం ఎంత గట్టిగా గర్జిస్తుందో అంత గట్టిగా గర్జించాట. స నికృతో భుజో దృష్ట శోణితోగ పరిప్లుత దీన పప్రచ్ఛ తవ్వేరో కౌ యువామితి రాఘవ కౌ యువామితి దానవ. ఆ తెగిపోయిన చేతులను చూశాడు, రక్తం కారిపోతుంటే చూశాడు, దీనుడైపోయాడు. అడిగాడు అప్పుడు, మీరిద్దరూ యువకులు ఇద్దరు ఎవరు అని అడిగాడు ఆ దానవుడు. ఇతి తస్య బ్రువాణశ లక్ష్మణ శుభలక్షణ శశంశ రాఘవంతశ కబంధశ మహాత్మన. అలా అడిగేటప్పటికీ లక్ష్మణుడు శుభలక్ష్మణుడు లక్ష్మణుడు రాఘవుణ్ణి రామచంద్రుణ్ణి పొగుడుతూ ఆ కబంధుడికి చెప్పాడు, అయమిక్షాకు దాయాదో రామో రామజనైశ్రుత అసే నావరణం బిద్ధి భ్రాతరం మాంచ లక్ష్మణం. ఈయన రాముడు అని చెప్పి ప్రజలందరిలోనే తెలుసు, ఆయన యొక్క తమ్ముడు నేను లక్ష్మణుణ్ణి, మేమిద్దరం ఇక్ష్వాకులము. అచదేవ ప్రభావస్య వసతో విజనేవనే రాక్షస అపహృత పత్ని యామి వృంత విహాగతౌ యావిచ్చింత యామిచ్చింత విహాగతౌ. మేము భగవంతుడి ప్రభావం వల్ల ఈ వనంలో తిరుగుతున్నాము, జన ప్రజలు లేని జనంలో రాక్షసుడు మా అన్నగారి భార్యను ఎత్తుకుపోవటం చేత మేము భూమి అంతటినీ వెతుకుతూ తిరుగుతున్నాము. తంతు కోసా కిమర్థం వా కబంధ సదృశోవనే అన్యోరసి దీప్తేన భగ్నజంఘో వివేక్షసే.
నువ్వెవరివి, నీకు ఎందుకున్నావు ఇక్కడ, కబంధత్వం ఏమిటి, నీ కన్ను ఒకటే, వెలుగుతున్న కన్ను అక్కడ ఒకటే ఉందేమిటి, ఏమిటి నీ సంగతి? యవముక్త కబంధశ లక్ష్మణేనోత్తరం వచ వాచ పరమ ప్రీత తదింద్ర వచనం స్మరన్. ఆ లక్ష్మణుడికి, ఆ మా కవకాంధుడికి లక్ష్మణుడి యొక్క మాటలు వినగానే చాలా సంతోషం కలిగింది. ఇంద్రుడి యొక్క మాటల్ని స్మరించుకున్నాడు. స్వాగతం వా నరవ్యాఘ్రో దీప్త్యా పశ్యామి చాప్యహం దిష్ట్యా చేమో నికృతో మే ఇవాభ్యాం బాహుబంధన. ఓ నరవ్యాఘ్రాల, మీకు స్వాగతం, మిమ్మల్ని చూశాను, నా జన్మ ధన్యమైంది, నా చెవులకు ఒక కోశాక తెగొట్టారు మీరు, మీ ఇద్దరి చేతనే నా బాహుబంధాలు విడిపించుకోగలిగారు. విరూపం ఇచ్చమే రూపం ప్రాప్తం ఇహ వినయాధ తన్మే శృణు నరవ్యాఘ్ర తత్వత శంశతస్తవ. నాకు ఇటువంటి విరూపం ఎందుకు వచ్చిందో, ఎలా జరిగిందో అవన్నీ నీకు చెప్తాను, నిజంగాను వినండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇంతవరకు కూడా కబంధుడు వచ్చి కనిపించాక వాళ్ళకి ఇది వచ్చింది. ఇంతవరకు కష్టాలు వచ్చి ఇక్కడి నుంచి సుఖాలు వస్తాయి. దీంతో టర్నింగ్ పాయింట్ ఇది. ఇత్యర్షిమిత్రమైన వాల్మీకి ఆది కావ్య చిత్ర సైకాయం సహితాయాం అరణ్యకాందే కబంధ బాహుచ్ ఖండనన్నామ సప్త సప్తతితమ సర్గ.